గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. అకౌంటెన్సీ అంటే ఇష్టంతో సిఏ చేస్తున్నారు, ఎంకామ్ చేస్తున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, కానీ అకౌంటెంట్ నేను అకౌంటెంట్ నేను చెప్పుకోవడానికి ధైర్యం ఎవరికి సరిపోద్ది. ఎందుకంటే అకౌంటెంట్గా మీరు ఒక జాబ్ చేయటం వల్ల మీరు అకౌంటెంట్ అనిపించుకోబడరు. ఎందుకంటే మీకు చాలా విషయాల్లో వీక్ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక వ్యవహారాన్ని మీరు ఇండిపెండెంట్గా చేయలేని స్ట్రెంగ్త్ మీ దగ్గర ఉంది. దానికి కారణం ఏంటంటే బిగినింగ్లో ఏదైతే మిమ్మల్ని ఒక దారికి తీసుకెళ్తుందో, అకౌంటెంట్గా నిరూపించగలిగిన దారి ఏదైతే ఉందో, ఆ దారి మనం తప్పున్నాం. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే అకౌంటెన్సీ యొక్క సబ్జెక్టు స్టార్ట్ అవుతుంది. అది ఆ రోజునే మనం ఒక నర్సరీ క్లాస్లో చేరినట్టు అవుతుంది కామర్స్ సబ్జెక్టు పైన. కానీ ఎక్కడ కూడా కాలేజీ పరంగా కానీ, తర్వాత ఏంటంటే బుక్స్ పరంగా కానీ ఎక్కడ కూడా బిజినెస్ అంటే ఎలా ఉంటుంది, ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఎలా రన్ అవుతుంది, దాని తర్వాత దాని రిపోర్ట్స్ మనం తీసుకోవాలంటే ఎటువంటి నడక నడవాలనేది ఎక్కడ కూడా మనకి నిర్దేశింపబడలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఏదో చేసామంటే చేశాం కానీ ఎక్కడ కూడా మనం పర్ఫెక్షన్ మన దగ్గర లేదనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ జాబులు కావాలంటే ఏదో ట్యాలీ నేర్చుకుంటున్నారు, ట్యాలీ కూడా పరిపూర్ణంగా నేర్చుకుంటున్నారంటే అది కూడా నేర్చుకోలేకపోతున్నారు. మళ్ళీ ఒక జూనియర్ అకౌంటెంట్గానే అవతారం ఎత్తాల్సి వస్తుంది, జూనియర్ అకౌంటెంట్గానే బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ మీ సీనియారిటీకి వెళ్ళలేని పొజిషన్ ఉంది. ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోండి, ఇంకోటి నేర్చుకోండి, ఇంకోటి నేర్చుకోండి. ఫస్ట్ స్టెప్ ఒకటి ఉంది, ఆ ఫస్ట్ స్టెప్ అంటే జర్నలైజేషన్. జర్నలైజేషన్ తప్ప మనల్ని ఏది కూడా పైకి తీసుకెళ్ళలేదు, పర్ఫెక్షన్ తీసుకురాలేదు. అది గ్రహించక మనం ఏదో చేసుకుంటా పోతున్నాం అన్న నెంబర్ ఆఫ్ చాప్టర్స్ వల్ల మనకు ఉపయోగం లేదు. జర్నల్ ఎంట్రీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ చాప్టర్ అయినా జర్నల్ ఎంట్రీస్ ఆధారంగానే మాత్రం నడుస్తాయి, అది మాత్రం మీరు బాగా గమనించాల్సిన విషయం. కాబట్టి ఏంటంటే జర్నల్ ఎంట్రీస్లో మీ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకోవాలనే ఆసక్త కనుక మీకు ఉంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు నా శక్తి ఏంటో నేను తెలుసుకోవడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి? అవకాశం రావడం కోసం ఎదురు చూడాలి. కాబట్టి ఏంటంటే మీకు నేను అవకాశం కల్పిస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టెప్ బై స్టెప్ ఒక 4 రకాల జర్నల్ ఎంట్రీస్ వన్ బై వన్ పంపిస్తాను. మీరు ఆన్సర్ చేసి నాకు డైరెక్ట్ చేస్తే నేను వాల్యుయేషన్ చేసి ఎక్కడ తప్పు చేస్తున్నాను చూస్తే సెకండ్ స్టెప్లో మీరు కరెక్ట్ చేసుకుంటారు, థర్డ్ స్టెప్కి ఓకే అవుతారు, ఫోర్త్ స్టెప్కి పెర్ఫెక్ట్ అయిపోతారు. ఎటువంటి ఎంట్రీ అయినా మీరు పాస్ అయ్యగలిగిన సోమతను మీరు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఈ అద్భుతం అవకాశం మీరు ఉపయోగించుకుంటారని నేను నమ్ముకుంటూ, ఈ మీకు ఎవరికైనా సరే మీ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలంటే నాకు ఒక మెయిల్ పెట్టండి. వాట్సాప్లో రాయటాలు ఇవన్నీ కాదు, మెయిల్ పెట్టండి. ఆ మెయిల్కే నేను ఫార్వర్డ్ చేస్తాను. చేస్తే ఖచ్చితంగా మీరు ఒక పెర్ఫెక్ట్ అకౌంటెంట్ అవ్వడానికి నేను మీకు దోహదపడతాను. దానికి మీరు ఏ విధమైన ఫీజు నాకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. నేను మరీ నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్. గుడ్ డే.